ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నెల 27, 28వ తేదీలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు మరొకసారి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బంగాళాఖాతంలో గురువారం నాటికి ఏర్పడనున్నటువంటి ఉపరితల ఆవర్తనం 23 నాటికి అల్పపీడనంగా బలపడనున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చు అని చెప్పేసి భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తానైతే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. దీనితోడు మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇప్పటికీ వెదర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటి కూడా ఫాలో అవుతూ వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఇదైతే ఆంధ్రప్రదేశ్ కు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే రైతులు తమ పంటను చేతికొచ్చినటువంటి సమయంలో ఇలాంటి అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ ఏమాత్రం ఉండబోతుందంటే కొంత ఆందోళన చెందుతున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జనవరి డిసెంబర్ నెలకి కోతలో ఎన్ని వరి పొలాలన్నీ కూడా చేతికొచ్చినటువంటి సమయం ఉంటుంది. ఈ సమయంలో తుఫాన్ తాలిక ప్రభావం ఎక్కువ ఉంటే కనుక పంట నష్టం కూడా ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు అయితే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సీజన్ ఎండింగ్ లో అంటే వర్షాకాలం ఎండింగ్ లో ఈ రకమైనటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిస్తే కనుక దీని తాలూకా ఎఫెక్ట్ కూడా తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓకే రైట్ కన్నా బాబు, థ్యాంక్ యూ.